cancer patients such as working in my hometown Partha Dental Hospital. Partha Dental Hospital is a multi-specialty dental hospital which are over 100 branches spread over Karnataka, Andhra and Telangana. Partha Dental Hospital in Bangalore is located in the heart of the Bangalore, that is New Town. Opposite to Palace statue and 40,000 in the second floor. I would like to introduce today a very good implant case which is being done by a senior implantologist, Dr. Latif. The implant. Dr. Latif, super specialist in implantology. Okay. నేను మీకు చేయబోతున్నానండి. అబ్దుల్ హక్ గారు పాతా డెంటల్ మార్గం నగర్ బ్రాంచ్ వచ్చారండి. ఇట్స్ నియర్ బై గోడ్రూమ్ సెంటర్, ఓకే, భగత్ సింగ్ సెంటర్. సో ఫ్రంటిటీ ఏవైతే ఉన్నాయో అబ్దుల్ హక్ గారికి కంప్లీట్ గా ఇన్ఫెక్షన్ వచ్చి లూజ్ అయిపోయాయండి. బికాస్ ఆఫ్ ద చిగుర ఇన్ఫెక్షన్ అంటే మనకి పంటి చుట్టూ పాచి బ్యాక్టీరియా అనేది క్లీన్ చేసుకోకపోవడం వల్ల లోపల వైపు వైపు మెషిన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇనీషియల్ గా చిగుర్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. చిగుర్ల ఇన్ఫెక్షన్ నుంచి అది బోన్ ఇన్ఫెక్షన్ గా మారి పంటి చుట్టూ ఉన్న బోన్ అనేది అరిగిపోతుంది. అరిగిపోవడం వల్ల పంటి సపోర్ట్ అనేది తగ్గిపోతుంది సార్. పంటి సపోర్ట్ తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మన పల్లి ఏవైతే ఉన్నాయో ఎర్లీ ఏజ్ లో లూజ్ అయిపోవడం ఇలా జరుగుతుంది. సో మీకు టీత్ వల్ల లూజ్ అవ్వడం వల్ల కానీ, టీత్ లేకపోవడం వల్ల కానీ, ఫేస్ యొక్క ఆకారం కానీ, ఫేస్ మీద ఉన్న మజిల్స్ కానీ, ముడతలు రావడం కానీ ఇటువంటి ఎక్కువగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చిత్తపల్లి ఏవైతే ఉన్నాయో అబ్దుల్ హక్ గారికి లూజ్ అయ్యాయి. ఓకే, అట్లే కొంతమందికి పై పళ్ళు, సైడ్ పళ్ళు కూడా అట్లా వెళ్ళడం వల్ల లోపలికి బుగ్గ లోపలికి వెళ్ళిపోవడము, చంప లోపలికి వెళ్ళిపోవడము, మడతలు రావడం ఇటువంటివన్నీ వస్తుంది. అండ్ ప్రాపర్ గా చీవ్ చేసే ఎఫిషియన్సీ అనేది కోల్పోతారు లూజ్ టూత్ ఉండడం వల్ల. లూజ్ టూత్ ఉండడం వల్ల బైట్ చేయడానికి పెయిన్, బైట్ చేసినప్పుడు పెయిన్ ఉండడము, అంటే సరిగ్గా నమిలి చెందలేకపోవడం ఇటువంటివన్నీ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ప్రాప్ ముందు పళ్ళు లేకపోవడం వల్ల, లూజ్ గా ఉండడం వల్ల, గొద్దులుగా ఉండడం వల్ల వాళ్ళ స్పీచ్ అనేది సరిగ్గా వచ్చేది కాదు. మాట్లాడేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉండేది. సో తడబాటు ఉండేది, మాట స్పష్టత ఉండేది కాదు. సో మనము ప్రెసెంట్ అబ్దుల్ హక్ గారు పార్టనర్ మహబూబ్ నగర్ బ్రాంచ్ కు వచ్చి కన్సల్ట్ అయ్యాం సార్. సో వీ హావ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ ప్రొసీజర్ దట్ ఫర్ ఫిక్స్డ్ టీత్. ఓకే, సో మనము ఫిక్స్డ్ టీత్ లో అడ్వాన్స్ టెక్నాలజీ అంటే సార్ పక్క పట్టిని టచ్ చేయకుండా, పక్క పట్టిని డామేజ్ చేయకుండా మనము ఉన్నప్పుడు ఏదైతే పళ్ళు తీసామో అక్కడే రూట్ ఫామ్ ఇంప్లాంట్స్ అనేవి అడ్వాన్స్ టెక్నాలజీ. దాంట్లో మనం ఏంటి అంటే ఇంప్లాంట్ పెట్టిన వితిన్ 24 అవర్స్ లో మనం ఫిక్స్డ్ క్యాప్ అనేది ఇస్తున్నాం. సో మీరు చూసినట్లయితే అబ్దుల్ హక్ గారి ఫోర్ టీత్ అనేది ఫ్రంట్ టీత్ అనేది తీస్తారు. సో 4 ఫ్రంట్ టీత్ అనేవి తీసాం సార్. సో 4 టీత్ కి 2 ఇంప్లాంట్స్ తో రీప్లేస్ చేస్తున్నాము. సో మీరు క్లియర్ గా చూస్తే ఇంప్లాంట్ 2 అనేది ప్లేస్ చేసాము, దానికి వైర్ కూడా అటాచ్ చేసాం సార్, వెల్డింగ్ వైర్. ఓకే, సో దట్ వెల్డ్ వైర్ తో ఏంటి యూజ్ అంటే మనకి ఇన్కంప్లీట్ గానీ, ఇంప్రాపర్ బైట్ ఫోర్సెస్ గానీ ఇంప్రాపర్ గా వచ్చినప్పుడు ఆ వైర్ అనేది ఫోర్సెస్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సార్. సో ఇంప్లాంట్ ప్రొసీజర్ అనేది అంత పెద్ద సర్జరీ కాదు. పేషెంట్ కంఫర్టబుల్ గా ఉండొచ్చు సార్. కంఫర్టబుల్ గా ఉండాలి, ప్రాబ్లం ఏమైనా ఉందా? సో యూ హ్యావ్ సీన్ హౌ నైస్లీ ద ఇంప్లాంట్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ ద పేషెంట్. Dr. Latif has nicely placed the implant and the patient is very comfortable. I would suggest every patient who are with missing teeth to go for an implant surgery. Implant surgery is a very very simple surgery, bloodless surgery, and it requires no post-operative rest, and on the day of the surgery we are giving them fixed teeth. The patient will be very happy with the implant surgery as he is replacing all the teeth properly. Thank you so much.